నాటసారా విక్రయాల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అక్రమంగా నాటసారాను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాటసారా తయారీ కేంద్రాలను పోలీసులు గుర్తించి దాడులు చేస్తున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలో 50 లక్షల రూపాయలు విలువైన నాటసారాను పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఎస్ఈబి స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్ఈబి స్టేషన్లు ఏర్పాటు వలన మాదక ద్రవ్యాల తయారీ రవాణాలను అరికట్టడంలో మంచి రిజల్ట్ వస్తుందని అన్నారు. నాటుసారా తయారీ రవాణా చేసే వారి పట్ల కఠిన వ్యవహరిస్తామని, అవసరమైతే గ్రామ బహిష్కరణ, జిల్లా బహిష్కరణ, పీడీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ నాటుసారా రాయడం కానీ అమ్మడం, అలాగనే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ శాండ్, అదర్ సోషల్ ఈవిల్స్ లైక్ గ్యాంబ్లింగ్ కానీ, గాంజా కానీ, గుట్కాలు, వీటన్నిటినీ కూడా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో 16/5/2020 నాడు మనకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అన్ని జిల్లాల్లో ఫామ్ కావడం జరిగింది. దాన్ని సపరేట్ గా ఒక కమిషనర్, డైరెక్టరేట్, ప్రతి జిల్లాలో కొన్ని జిల్లాల్లో డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్, కొన్ని జిల్లాల్లో అడిషనల్ ఎస్పీస్ తో మన ఆధ్వర్యంలో ఎస్సీబీ ఫామ్ చేశారు. ఆ నేపథ్యంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో మనకు దాదాపు 16 ఎస్సీబీ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఒక 71 పోలీస్ స్టేషన్స్ ఉన్నా, ఈ యాక్టివిటీ ఏదైతే ఆపుసారా నాటకార కాచరం ఎక్కువ ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్స్ లిమిట్ లో గత సంవత్సర కాలంలో రిజిస్టర్ అయిన కేసులో డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే నాటుసారా మనం సీజ్ చేశామో ఆ దానికి డిస్ట్రాయల్ ప్రాసెస్ లీగలైజ్ గా ఈరోజు మనం ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ఈరోజు టేకప్ చేసిన ప్రాసెస్ లో ఓవరాల్ గా 1605 కేసెస్ బోత్ ఎస్సీబీ, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, అందులో 11 ఎస్సీబీ పోలీస్ స్టేషన్, 11 ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సంబంధించి దాదాపు 1605 కేసులకు సంబంధించి 20479 లీటర్ల కాపుసారా నాటుసారా కానీ దాన్ని ఈరోజు డిస్ట్రాయల్ చేయడం జరుగుతుంది. ఎస్సీబీ అఫీషియల్స్, అలాగే ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ రమాదేవి గారు, అడిషనల్ ఎస్పీ కుమార్ గారు, ఎస్సీబీ సిబ్బంది, ల్యాండ్ ఆర్డర్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సో ఈ దాదాపు దీని వర్త్ 50 లాక్స్ వర్త్ ఓవరాల్ గా ఇక్కడ స్థాయిలో. దీంతో పాటు జిల్లాలో మనకు ఎక్కడైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ, ఐటీపీఎల్ మన డ్యూటీ పేడ్ లిక్కర్ ఏదైతే ఉందో వాటిపైన కూడా మనం యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఏదైతే బాటిల్స్ మన సీజ్ చేసిన దాంట్లో డిజర్వ్స్ టు బి డెస్టాయిడ్ ఉంది, వాటిని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం. త్వరలోనే వాటిని కూడా